సొసైటీలో మనకు ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి థర్డ్ టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ సొసైటీ అంటేనే కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్తో కొనసాగించేటువంటి దాన్నే మనం సొసైటీ అంటాం మానవుడు మానవుడు సంఘజీవి కాబట్టి మానవుడు కొన్ని సామాజిక సంస్థలను ఏర్పాటు చేసుకొని వాటితో పాటుగా జీవించడం అనేది జరుగుతుంది అదే ఒక సమాజము అని చెప్పేసి అంటాము ఓకేనా సో సమాజం అంటేనే వెబ్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటాం అంటే సామాజిక సంబంధాలు సామాజిక సంస్థల యొక్క ఒక సమూహాన్నే సామాజిక సంస్థల యొక్క ఒక సమూహాన్నే సమాజము అని అంటాం అయితే ఈ సామాజిక సంస్థలలో ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో అతి ప్రధానమైనది ఏమిటయ్యా అంటే సో ఫ్యామిలీ ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ కూడా ఇతర సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా బేసిక్ ఏదంటే మనకు ఫ్యామిలీ సో అందుకని దీన్ని ఫండమెంటల్ ఆఫ్ బేసిక్ యూనిట్ అని చెప్పేసి అంటారు అనగా సామాజిక జీవితానికి సామాజిక జీవితానికి సాంఘికీకరణ అనేటువంటి ప్రక్రియకు మూలమైనది ఏమిటి అంటే ఫ్యామిలీ అని చెప్పేసి అంటాము ఓకే సామాజిక జీవితానికి సాంఘికీకరణ అనేటువంటి ప్రక్రియకు మూలమైనది ఏమిటి అంటే కుటుంబము లేదా ఫ్యామిలీ అంటాం ఇక్కడ సాంఘికీకరణ అంటే మళ్ళీ మీకు ఏంటో అనుకోవచ్చు సాంఘికీకరణ అంటే దాన్ని ఇంగ్లీష్లో సోషలైజేషన్ అని అంటారు సోషలైజేషన్ అంటే ఏమిటంటే ఇప్పుడు సమాజంలో మనం ఒక వ్యక్తిగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాం సమాజంలో మనము సింగిల్గా అంటే సమాజంలో కుటుంబం ద్వారా మనం పరిచయం అయినప్పటికీ కుటుంబం ద్వారా పరిచయం అయినప్పటికీ కొంత కాలం తర్వాత ఒక స్థాయి మనం ఏర్పాటు చేసుకొని సమాజంలో మనకంటూ సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని సమాజం పట్ల మన బాధ్యతను సమాజం పట్ల మన బాధ్యతను ఏర్పాటు చేసుకుంటాం సో మనము సమాజానికి సమాజ అభివృద్ధికి దోహదపడతాం మన వికాసానికి సమాజం సహకరిస్తూ ఉంటుంది సో దీన్ని మనము సోషలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము దీన్ని మనము ఏమంటాం సోషలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం ఈ సోషలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది దేని ద్వారా మనకు ప్రారంభమవుతుంది అంటే కుటుంబం ద్వారానే ప్రారంభమవుతుంది ఓకేనా సో ఒక ఏమీ తెలివనటువంటి ఒక వ్యక్తి సమాజంలో పెద్దల్ని గౌరవించడం సమాజంలో గురువులను గౌరవించడం సమాజంలో తోటి స్నేహితులను కలిసి ఆడుకోవడం సమాజంలో ఇతరుల పట్ల బాధ్య ఇతర పట్ల ఇతరుల పట్ల ప్రేమానురాగాలతో ఉండడం సమాజంలో ఇతరులతో కలిసి మమేకమై జీవించడం సమాజంలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం సమాజంలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం సో కోపాన్ని కానీ సంతోషాన్ని కానీ కోపాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇతరులతో షేర్ చేసుకొని సోషల్ మన సమాజంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఏర్పాటు చేసుకొని జీవించడాన్ని మనం సోషలైజేషన్ ప్రాసెస్ అంటారు ఈ సోషలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ మనకు కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది ఈ సోషలైజేషన్ ప్రాసెస్ కావడానికి మూలమేది అంటే కుటుంబమే కుటుంబమే అందుకనే కుటుంబమే స్నేహితులను అందిస్తుంది కుటుంబమే విద్యా సంస్థలను పరిచయం చేస్తుంది కుటుంబమే సమాజంలోని ఇతర సంస్థలకు మనని దగ్గర చేస్తుంది ఇతర సంస్థలకు మనల్ని దగ్గర చేస్తుంది కాబట్టి సోషలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఎవరికైతే కలగదో ఆ వ్యక్తి ఒక సైకోగా కానీ ఆ వ్యక్తి ఒక ఒంటరి జీవితాన్ని ఒక డిస్టర్బ్డ్ పర్సన్గా బ్రతకడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సోషలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సోషలైజేషన్ ప్రాసెస్ అనేది దానికి మూలం ఏది అంటే ఫ్యామిలీ అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఫ్యామిలీ అనేటువంటిది వన్ ఆఫ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇతర సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కు ఇది ఒక బేసిక్ యూనిట్ అనేటువంటిది మర్చిపోకూడదు బేసిక్ యూనిట్ అనేది మర్చిపోకూడదు ఒక్కసారి మనకు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో ఒక్కసారి ఇక్కడ చూడండి సో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ సామాజిక సంస్థలు మనకు మొత్తం ఏమేమి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మానవులు ఏర్పాటు చేసుకుంటారు ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ తోటే మానవులు సమాజంలో జీవించడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో ప్రథమమైనటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బేసిక్ యూనిట్ అయినటువంటి సోషల్ ఇన్స్టిట్యూషను ఫ్యామిలీ రెండవది మ్యారేజ్ రెండవది మ్యారేజ్ ఓకేనా రెండవది మ్యారేజ్ తర్వాత మూడవది క్యాస్ట్ నాలుగవది రిలీజియన్ రిలీజియన్ తర్వాత ఐదవది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ సారీ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ రాజకీయ సంస్థలు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్థిక సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి మనకు ఉన్నటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మానవులు ఏర్పాటు చేసుకుంటారు ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి జీవించడమే ఇక్కడ సమాజం అనేటువంటి నిర్మాణం జరుగుతుంది ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ మూలమైంది ఫ్యామిలీ సో ఒక వ్యక్తిని ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కు పరిచయం చేసేది ఫ్యామిలీ ఈరోజు సమాజంలో చూడండి మీరు ఒక స్థాయి వచ్చిన తర్వాత సమా కుటుంబం ద్వారా మీరు మంచి విద్యను పొందిన తర్వాత కుటుంబ సహకారంతో మీరు మంచి ఉద్యోగం సాధించిన తర్వాత రేపు మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మొదటి క్వశ్చన్ ఏంటిదంటే ఎవరు మీరు మీ పేరెంట్స్ ఎవరు అని అడుగుతారు అంటే ఫ్యామిలీ అనేది నాకు లేదు మా పేరెంట్స్తో మీకు సంబంధం లేదు నాకు ఉద్యోగం ఉంది నాకు ఉద్యోగం ఉంది నాకు ఇంత శాలరీ వస్తుంది మీ అమ్మాయిని ఇస్తారా ఇవ్వరా చెప్పండి మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను నా మీద నమ్మకంతో మీరు ఇవ్వండి నాకు ఫ్యామిలీ లేదు నా పేరెంట్స్ గురించి నేను చెప్పను నా పేరెంట్స్తో నాకు సంబంధమే లేదు నేను ఒంటరిగా ఉంటున్నాను సో కాబట్టి నా మీద నమ్మకం ఉంటే నన్ను చూసి నా ఉద్యోగాన్ని చూసి మీరు ఇవ్వండి అంటే ఇస్తారా ఇస్తారా అస్సలకే ఇవ్వరు ఎందుకంటే అసలు నువ్వు ఎవరు నీ కథ ఏంది అంటే నీకు మూలమైన నీ కుటుంబం గురించే నువ్వు చెప్పుకోవట్లేదంటే రేపు నా ఇచ్చిన తర్వాత రేపు మమ్మల్ని కూడా కాదంటావు నువ్వు కదా సో మాతోటి కూడా అవసరం లేదు అంటావు కాబట్టి ఒక మంచి కుటుంబంలోని వ్యక్తి వ్యక్తిని కోరుకుంటున్నాం మంచి ఉద్యోగం అనేటువంటిది కాదు మంచి ఆస్తులు ఉన్నవి అనేటువంటిది కాదు ఫస్ట్ వన్ మంచి ఫ్యామిలీ మెంబరా కాదా అని అవునా కాదా నేను చెప్పేది అందుకనే చూడండి మనకు మ్యారేజ్ సంబంధాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ మ్యారేజ్ అంటే దాన్ని ఏమంటారు పెళ్లి చూపులు అని అంటారు సో మ్యారేజ్ రిలేషన్స్ అనేటువంటివి ఏర్పడే సమయంలో ఖచ్చితంగా అమ్మాయి తరఫున వాళ్ళు అబ్బాయి తరఫున వాళ్ళు అమ్మాయి కుటుంబాన్ని అబ్బాయి తరఫున వాళ్ళు అమ్మాయి కుటుంబ అమ్మాయి తరఫున వాళ్ళు అబ్బాయి కుటుంబాలను కుటుంబాన్ని పరిశీలిస్తూ ఉంటారు మీ బంధువులు ఎవరున్నారు మీ అన్నదమ్ములు ఎవరు అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది మీ సిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు సో మీ పెదకోడలు ఏ ఊరు నుంచి మీ పెదకోడల్ని మీరు పెళ్లి చేసుకోవడం జరిగింది ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇరుగు వారితో మాట్లాడుతూ ఉంటారు అర్థమవుతుందా ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతుంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు సమాజం అనేటువంటిది నడవడానికి కారణమవుతుంది కాబట్టి ఫ్యామిలీ అనేటువంటిది లేకపోతే మ్యారేజ్ అనేటువంటిది ఫ్యామిలీ అనేటువంటిది లేకపోతే మ్యారేజ్ అనేటువంటిది జరగడం అనేది కష్టము అంతేకాకుండా ఫ్యామిలీ అనేది లేకపోతే అసలు కుల వ్యవస్థలోకే మనం వెళ్ళలేము ఒక కుల సభ్యుడిగా ఉండాలి అంటే ముందుగా ఒక కుటుంబ సభ్యుడై ఉండాలి రిలీజియన్ మతము అనేటువంటిది నిర్వహించబడాలి అంటే మత సంస్కారాలు జరగాలి మత ఆచారాలు సాంప్రదాయాలు ఎవరు పాటిస్తే వ్యక్తి అంటే ఒక కుటుంబ సభ్యుడిగా పాటిస్తారు అర్థమవుతుందా పండుగలలో కానీ పండుగల సమయంలో కానీ వివాహ సమయంలో కానీ గృహప్రవేశ సమయంలో కానీ ఇతర కార్యక్రమాలతో కానీ కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మతాన్ని ఆచరిస్తాడు కాబట్టి మతాన్ని ఆచరించడం మత సాంప్రదాయాలను పాటించడం ఒక ఇండివిజువల్గా కాదు ఒక ఫ్యామిలీ మెంబర్గా చేయడం జరుగుతుంది అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం చేరాలి అన్నా ఫ్యామిలీ మూలమే అలా మనకు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్తో రిలేషన్ ఏర్పడాలన్నా మనకు ఇతర ఇన్స్టిట్యూషన్స్తో ఏదైనా రిలేషన్ ఏర్పడాలన్నా ఖచ్చితంగా ఫ్యామిలీ అనేటువంటిది మెయిన్ సో అర్థమవుతుందా కుటుంబము అనేటువంటిది సరియా వ్యవస్థ లేకపోతే కుటుంబ వ్యవస్థ ఏ సమాజంలో సరిగా ఉండదో స్థిరంగా ఉండదో సుస్థిరంగా ఉండదో ఆ సమాజం మనగడ సాధించదు ఆ సమాజంలో అనేక సమస్యలు వస్తాయి ఉదాహరణకు ఈరోజు యూరోప్ ఖండంలో చాలా దేశాలలో ఈ కుటుంబ వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల కుటుంబ వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి అమెరికా లాంటి అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లలో ఫ్యామిలీ సిస్టమ్ అనేటువంటిది సరిగా లేకపోవడం వల్ల ఫ్యామిలీ సిస్టమ్ అనేది సరిగా లేకపోవడం వల్ల నేరాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి అర్థమవుతుందా మీరు ఇటీవల వార్తల్లో చూస్తే ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చూస్తే అమెరికాలో ఒక విద్యార్థి తన పూర్వ స్కూల్కి వెళ్ళి తన తన ఏ స్కూల్లో అయితే చదువుకున్నాడో ఆ స్కూల్కి వెళ్ళి ఉన్నటువంటి స్కూల్ టీచర్ పైన అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు అని చెప్పేసి అంటారు ఎందుకు ఆడు కాల్పులు జరిపాడు ఎందుకు వాడి యొక్క ప్రస్టేషన్ ఎందుకు ఎందుకు ప్రస్టేషన్ అంటే ఒక్కటే అంటే వాడికి సరి అయినటువంటి ఫ్యామిలీ బేస్ అనేటువంటిది లేదు వాడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల వాడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నాడు వాడు ఒంటరి జీవితాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు వాని కన్న పేరెంట్స్ వానికి సరి అయినటువంటి సపోర్టింగ్ అనేటువంటిది ఇవ్వలేదు కుటుంబం అంటే కుటుంబం అంటే ఒక ప్రేమ అనురాగాలు ఒక బాధ్యత ఒక నియంత్రణ ఇవెన్నో ఉంటాయి అవేవి కూడా ఒక పిల్లవాడిపైన లేకపోవడం వల్ల వాడి ఒంటరి జీవితం అనేది వాడిని ప్రస్టేషన్ ప్రస్టేషన్లోకి తీసుకొని వస్తుంది ఆ ప్రశ్నేషన్ ఎవరిపైన చూపించాలో వాడు తెలియక సో ఈ విధంగా వాడు చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఒక విద్యా సంస్థ నుంచి చదువుకున్నటువంటి వ్యక్తికి సమాజంలో మంచి ఉపాధి దక్కపోయినా ఆ విద్యా సంస్థ పైన వాడు కోపాన్ని పెంచుకుంటున్నాడు అలానే తన కన్న కన్న తల్లిదండ్రులు సరిగా చూసుకోలేదు అని చెప్పేసి అసలు మ్యారేజ్ అంటేనే తల్లిదండ్రులు అంటేనే తల్లిదండ్రులు అంటేనే అసంతృప్తిని వ్యక్తం చేసి ఎవరైనా కూడా ఎవరైనా కూడా వివాహం చేసుకుంటానంటే వద్దని చెప్తారు ఎందుకంటే సో ఈ మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి ఎందుకంటే ఇలా సరి అయినటువంటి ఫ్యామిలీ బేస్ అనేటువంటిది లేకపోతే వ్యక్తి అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయితే మంచి మానసిక వికాసం కలిగి ఉంటారు మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి ఉంటారు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు సమాజంలో ఉన్నతమైన స్థానం అనేది ఉపాధి ద్వారానే కాదు మంచి నడవడిక ద్వారా కూడా సాధించుకోవచ్చు అని చెప్పేసి అంటారు అందుకనే చూడండి ఈరోజు కొన్ని ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వివాహమైన తర్వాత ఫ్యూచర్ వివాహమైన తర్వాత వివాహమైన కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి నడవడికను బేస్ చేసుకొని ఆ అమ్మాయి మంచి నడవడికను ఆ అమ్మాయి అత్తగారింట్లో మంచి అందరితో కలిసిమెలిసి ఉండడము అడ్జస్ట్మెంట్ చేసుకోవడము అడ్జస్ట్మెంట్ చేసుకోవడము అత్తగారి పట్ల కానీ ఇతర కుటుంబ సభ్యుల పట్ల కానీ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడు ఆటోమేటిక్గా అత్తగారి కుటుంబం వాళ్ళు ఒకటే మాట అంటారు సో మా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా పెంచారు మా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కుటుంబం అనేది చాలా మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి కుటుంబము మంచి డిసిప్లినర్ ఉన్నటువంటి కుటుంబము అని చెప్పేసి అంటారు ఒకవేళ అమ్మాయి సరిగా లేదనుకోండి వాళ్ళ పేరెంట్స్ని తిడతారు ఆ కుటుంబాన్ని విమర్శించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి దానికి మూలం కుటుంబమే ఇంకా ఒకే ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి సమాజంలో నేరం చేశాడు అనుకోండి ఒక వ్యక్తి వల్ల సమాజంలో నేరం జరిగింది అనుకోండి ఫస్ట్ ఆ వ్యక్తిని అడిగే క్వశ్చన్ ఏంటిది ఎవడు మీ ఫాదర్ ఎవరు మీ మదర్ ఎవరు అసలు మీరు ఎవరు అని చెప్పేసి అంటారు దేనికైనా కూడా కుటుంబాన్ని మనకి చేస్తారు ఎందుకంటే ఒక వ్యక్తిపై ఒక వ్యక్తి ప్రవర్తన పైన ఒక వ్యక్తి ప్రవర్తన పైన కుటుంబం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబం అనేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది విద్యా సంస్థల్లో చేరకపోయినా కానీ రాజకీయ సంస్థలతో మమేకంగా కాకపోయినా కానీ ఆర్థిక సంస్థలలో బలహీనంగా ఉన్నా కానీ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది బలంగా ఉండాలి కుటుంబ వ్యవస్థ లేకపోతే ఒక వ్యక్తి మనగడ సాధించడం అనేటువంటిది కుదరదు ఏక్ నిరంజన్ అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కాదు ఖచ్చితంగా మనిషి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆనందదాయకంగా బ్రతిక ఆనందదాయకంగా పూర్తి చేసుకోవాలి అంటే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది తనకు అవసరం అందుకే ఇటీవల ఇటీవల ఆధునిక కాలంలో చాలా మూవీస్ మీకు వస్తున్నాయి కుటుంబ వ్యవస్థ దాని బాంధవ్యాలు దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఇటీవల చాలా వస్తుంది ఇటీవల వారసుడు అనేటువంటి మూవీ కూడా చూడండి ఎంత సంపన్నవంతులైనా కూడా కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకోగలుగుతాము డబ్బు అనేది ప్రధానమైనది కాదు హోదా అనేది ప్రధానమైనటువంటిది కాదు విద్య అనేది ప్రధానమైనటువంటిది కాదు కుటుంబం ప్రధానమైనది ఎందుకంటే కుటుంబం వల్ల కుటుంబ సభ్యులను అందిస్తుంది కుటుంబ సభ్యులు ఒక రకమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉంటారు ఆ బాంధవ్యం మన కష్టం వచ్చినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఉంటుంది సో అదే ధైర్యంతో మన సమాజంలో బ్రతకగలుగుతాం సో ఇదంతా కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ సో నెక్స్ట్ ఫ్యామిలీ అంటే ఏంటి అర్థం ఏంటి అసలు కుటుంబం అనే దానికి అర్థం ఏముంది ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటి ఫ్యామిలీ అనేటువంటి ఈ ఇంగ్లీష్ వర్డ్ ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఫ్యాస్ ఫ్యాస్ అనేటువంటి రోమన్ వర్డ్ నుంచి రావడం జరిగింది ఫ్యాములస్ అనేటువంటి రోమన్ వర్డ్ నుంచి రావడం జరిగింది ఎస్ బలగం బలగం కూడా ఫ్యాములస్ అనేటువంటి రోమన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే సర్వెంట్ సర్వెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అంటే ఏంటిదట ఫ్యామిలీ అంటే ఒక సేవకుడు అని అర్థం ఎలా ఫ్యామిలీ అనేటువంటిది ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ యజమాని కుటుంబానికి ఒక సేవకుడిగా ఒక బంటురోతుగా ఒక బంటురోతుగా నిత్యం కుటుంబ సభ్యుల యొక్క మంచి ఫ్యూచర్ కోసం కుటుంబ సభ్యులకు ఏ కష్టం రాకూడదని వాళ్ళ ఆర్థిక అవసరాలు తీరాలని వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోవాలని వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఆలోచించి వారికి ఆస్తులను కూడబెట్టడం మంచి విద్యాబుద్ధులను అందించడం వారికి సమాజంలో మంచి స్థానం కోసం ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబ యజమాని లేదా యజమానురాలు నిత్యం కష్టపడడం అనేటువంటి జరుగుతుంది అందుకే కుటుంబ యజమాని ఒక సేవకుడిగా పనిచేస్తాడు కాబట్టి కుటుంబాన్ని ఒక సేవకుడిగా మనం ఇక్కడ పోల్చడం జరుగుతుంది అందుకే ఫ్యామిలస్ అంటే ఒక సేవకుడు ఫ్యామిలస్ అనే దాని రోమన్ పదము నుంచే ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది తర్వాత మరికొంతమంది ఏమంటారంటే ఫెమిలియా అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి కూడా వచ్చినట్టుగా పేర్కొంటున్నారు ఫెమిలియా అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి కూడా లాటిన్ వర్డ్ నుంచి కూడా ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ వచ్చినట్టు అంటారు అయితే ఫెమిలియా అనేటువంటి లాటిన్ వర్డ్కు కొంచెం బ్రాడ్ స్కోప్ అనేటువంటిది ఉంటుంది బ్రాడ్ మీనింగ్ అనేది ఉంటుంది విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫెమీలియా అని అంటే ఫెమీలియా అంటే కుటుంబ పెద్దలతో పాటుగా కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటుగా వాళ్ళకు పనిచేసేటువంటి పనివాళ్ళు ఆ కుటుంబానికి పనిచేసేటువంటి అర్థమవుతుంది ఆ కుటుంబం అంటే పెద్దలు అంటే తల్లిదండ్రులు వారి పిల్లలు మరియు ఆ పెద్దల యొక్క తల్లిదండ్రులు మరియు అదేవిధంగా వాళ్ళకు సర్వీస్ చేసేటువంటి సేవకులు మరియు వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బానిసలు సో ఆ వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి ఇతరులను కూడా కుటుంబము అని చెప్పేసి అంటారు ఇక్కడ ఫెమిలియా అంటే ఒక విస్తృతమైన మీనింగ్ ఇస్తున్నారు ఒకటి పేరెంట్స్ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్ సభ్యులు వాళ్ళ చిల్డ్రన్స్ ఆ పేరెంట్స్ యొక్క ఆ పేరెంట్స్ యొక్క పిల్లలు తర్వాత ఈ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఈ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ తర్వాత అదర్ పర్సన్స్ ఆ కుటుంబంలో ఇతర సభ్యులు మరియు ఈ కుటుంబానికి సేవ చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి పర్సన్స్ మరియు ఈ కుటుంబానికి బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులు స్లేవర్స్ అని చెప్పేసి కూడా అంటారు ఏమిటంటే మనం కొన్ని దేశాలలో ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి నిత్యం సేవ చేయడానికి ఒక కమిట్మెంట్తో ఉంటారు సో అది మనం పూర్వకాలంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మనం చూసి ఉంటాము ఏమిటంటే దాన్ని ఊడిగము అని అంటారు అంటే కొన్ని దొరల కుటుంబాలకు కొన్ని దురల కుటుంబాలకు కొన్ని వర్గాల వాళ్ళు ఊడిగం చేస్తూ ఉంటారు సంవత్సరాంతం కూడా పొద్దనక రాత్రనక నిత్యం పనిచేస్తూ ఉంటారు వాళ్ళ దయా దాక్షణలపై ఆధారపడి ఉంటారు వాళ్ళు కూడా కుటుంబంలో మెంబరే వాళ్ళు కూడా కుటుంబంలో మెంబరే అర్థమవుతుందా కుటుంబం అంటే ఇక్కడ పేరెంట్సే కాదు కుటుంబం అంటే పేరెంట్స్ యొక్క చిల్డ్రన్సే కాదు కుటుంబం అంటే పేరెంట్స్ యొక్క పేరెంట్సే కాదు మరియు ఇతర మెంబర్సే కాదు వాళ్ళకి సేవ చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి మెంబర్స్ కూడా కుటుంబ సభ్యులే సర్వీస్ చేసేటువంటి మెంబర్స్ కూడా కుటుంబ సభ్యులే ఈ కుటుంబం కోసం వీరి కోసం ఎవరైతే ఈ పేరెంట్స్ కోసం ఈ పిల్లల కోసం నిత్యం కష్టపడుతున్నారో వీళ్లకు డబ్బు డబ్బు తీసుకొని సర్వీస్ చేసిన డబ్బు తీసుకొని సర్వీస్ చేసిన సో ఇది ఇందులో నేను ఒక మెంబర్గా భావిస్తూ నిత్యం ఈ సభ్యుల కోసము పనిచేసేటువంటి సర్వెంట్స్ కూడా సర్వెంట్స్ కూడా కుటుంబ సభ్యులుగానే భావించాల్సి ఉంటుంది మీరు మిర్చి మూవీ చూసుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది కదా ఆ మూవీలో ఒక పెద్ద కుటుంబానికి అక్కడ పనిచేసేటువంటి అక్కడ పనిచేసేటువంటి ఒక తల్లిదండ్రులకు ఒక కూతురు బాగా చదువుకొని ఉంటుంది ఆమెను పై చదువులకు చదివించాలి అని చెప్పేసి ఆ ఇంటి పెద్ద ఆయనను కలిసి పై చదువులకు చదివించాలనుకుంటున్నాను టెన్త్ క్లాస్లో ఏమో ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పేసి చెప్పినప్పుడు ఫస్ట్లో సార్ తను అర్థం చేసుకోక తిరస్కరించిన తర్వాత బాధ్యతను తెలుసుకొని బాధ్యతను తెలుసుకొని ఆ అమ్మాయిని మంచి కాలేజీలో జాయిన్ చేస్తాడు దట్ ఈస్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంటే పేరెంట్సే కాదు ఫ్యామిలీ అంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్సే కాదు ఫ్యామిలీ అంటే వాళ్ళ మెంబర్సే కాదు వాళ్ళ రిలేటివ్సే కాదు అది బ్లడ్ రిలేషన్సే కాదు మ్యారిటల్ రిలేషన్ మెంబర్సే కాదు ఫ్యామిలీ అంటే ఆ ఆ మెంబర్స్కు సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఫ్యామిలీగానే భావించబడతారు ఇంత గొప్ప అర్థము గొప్ప మీనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అందుకని చూడండి మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా మన ఇంటి సభ్యులుగా భావిస్తాం సో మన ఇంట్లో పండుగలు జరిగినప్పుడు మన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటాం తర్వాత వాళ్ళు మనకు సర్వీస్ చేసినందుకు గుర్తుగా వాళ్లకు వస్త్రాలు పెట్టడం కానీ వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాం దట్ ఈస్ ఫ్యామిలీ అంటే అర్థమవుతుందా అది కుటుంబం అని అంటే సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్యామిలీ అంటే లాటిన్ భాషలో ఫ్యామిలీ అంటే మనకు ఒక విస్తృతమైన అర్థం అనేటువంటిది ఇచ్చింది మొత్తానికి ఇది కుటుంబం అనే దానికి ఒక మీనింగ్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి ఇక తర్వాత నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ ఫ్యామిలీ అనేటువంటి దానికి డెఫినేషన్స్ కుటుంబం అనే దానికి నిర్వచనాలను చూడండి కుటుంబం అనే దానికి నిర్వచనాలు డెఫినేషన్స్ సో డెఫినేషన్స్ నేను ముందే చెప్పాను డెఫినేషన్స్ అనేటువంటి మొత్తం సొసైటీలో బేస్గా ఒక క్వశ్చన్ అనేది డెఫినేషన్ మీద రావచ్చు ఎక్కువ క్వశ్చన్స్ రాదు అయినప్పటికీ ప్రతి టాపిక్కు మన డెఫినేషన్స్ తెలుసుకుంటాం ఎందుకు తెలుసుకుంటామంటే ఆ డెఫినేషన్ తెలుసుకోవడం వల్ల ఆ టాపిక్ పైన ఒక కమాండింగ్ ఒక ఓవర్ వ్యూ అనేటువంటిది మనకు ఏర్పడుతుంది సో ఇక్కడ ఫ్యామిలీ అనే దానికి డెఫినేషన్ ఇచ్చినటువంటి వారిలో మొదటి పర్సనం ఫ్యామిలీ అనేటువంటి దానికి డెఫినేషన్ ఇచ్చిన వాటిలో మొదటి పర్సను ఆర్ఎం మెక్బర్ ఆర్ఎం మెక్బర్ అనేటువంటి వ్యక్తి రెండవ పర్సన్స్ ఇద్దరు వ్యక్తులు బర్గప్ లాక్ అనేటువంటి వ్యక్తులు బర్గప్ లాక్ అనే వ్యక్తులు మూడవ వ్యక్తి రీడ్ అనేటువంటి వ్యక్తి సారీ రే రెమెండ్ రెమెండ్ పీర్ అనేటువంటి వ్యక్తి ఓకే రెమెంట్ పీర్ అనేటువంటి వ్యక్తులు సో వీళ్ళు ఏమీ డెఫినేషన్ ఇచ్చారు ఫ్యామిలీ అంటే ఏం డెఫినేషన్ ఇచ్చారు ఫస్ట్ వన్ ఆర్ఎం మెక్బర్ అనేటువంటి వ్యక్తి ఫ్యామిలీ అంటే ఏం డెఫినేషన్ ఇస్తున్నాడంటే ఫ్యామిలీ అంటే ఒక కమ్యూనిటీ కుటుంబం అంటే ఒక సమూహము అని చెప్పేసి అంటున్నాడు కుటుంబం అంటే ఒక సము ఒక సముదాయం ఒక సమూహం ఫ్యామిలీ అంటే ఒక గ్రూప్ ఆర్ కమ్యూనిటీ ఫ్యామిలీ అంటే ఒక గ్రూపు లేదా ఒక కమ్యూనిటీ ఒక సమూహము ఒక సముదాయం ఈ సమూహం అనేది కుటుంబం అనేది ఒక సమూహం ఈ సమూహం కొన్ని లైంగిక సంబంధాలను కలిగి ఉండి ఈ సమూహం ఒక కొన్ని లైంగిక సంబంధాలను కలిగి ఉండి చాలినంత వరకు పిల్లల్ని కని పెంచడం కొరకు ఏర్పడే ఒక వ్యక్తుల బృందమే ఒక వ్యక్తుల బృందమే ఫ్యామిలీ అని చెప్పేసి అన్నాడు అర్థమవుతుందా ఎస్ కుటుంబం అనేది ఎలా ఏర్పడుతుంది మ్యారేజ్ ద్వారా ఏర్పడుతుంది చూడండి ఇప్పుడు మనము ఒక కుటుంబంలో సభ్యులం మనల్ని మన పేరెంట్స్ చదివించారు మన కుటుంబ పెద్ద